ప్రతిసారి అదే అన్నవాయితీ తప్పు చేసా పబ్లిక్ కి నచ్చలేదు కానీ నామినేషన్ లో సేవ్ చేశారు థ్యాంక్ యూ లాస్ట్ వీక్స్ ఇంట్లో నేను లేను కాబట్టి నేను ఉన్న వీక్లో ఏదైతే అబ్జర్వ్ చేశానో దానిపైన నామినేట్ చేయాలనుకుంటున్నా అది కూడా టాస్క్లో భాగంగానే బీబీ కాయిన్స్ టాస్క్ అప్పుడు ముగ్గురు బ్యాంకర్స్ ఉన్నారు శోభ శివన్న సందీప్ సో ముగ్గురు అందరికీ కాయిన్స్ ఇవ్వాలని టాస్క్ ఉండింది సో నువ్వు అమ్మర్ ఏదో చెప్పాడని అదే ఫిక్స్ అయిపోయి దానివల్ల నాకు రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు 4 కాయిన్స్ ఇచ్చావు తను చెప్పింది నువ్వు చూడలేదు తను చెప్పింది తర్వాత అడిగితే అవును తను చెప్పినందువల్లనే నీకు అలా ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే ఇచ్చేదాన్నే అని చెప్పావు నీకు ఇవ్వాలని కూడా నాకు లేదు ఎందుకంటే ఫిజికలీ నువ్వు ఆడలేవు కదా సో నాకు నీ మీద ఓప్స్ లేదు కాబట్టి ఇవ్వాలని కూడా అనుకోలేదు ఆ టైంకి అమర్ కూడా అన్నాడు అందుకే ఇవ్వలేదు శోభ నువ్వు నేను చెప్పేది విను ఒకసారి చెప్పు నీకెందుకు ఇవ్వనే 2 టైమ్స్ కంటెండర్ గా సపోర్ట్ చేసింది మర్చిపోయాను నువ్వు వెళ్ళిపోయావు కదా నాకు గ్యాప్ వచ్చింది నేను మర్చిపోయాను అప్పుడు మాట్లాడింది నాకు గుర్తులేదు అండ్ నువ్వు అంతే ఫిజికల్ నువ్వు ఆడలేవు మోర్ ఓవర్ 4 కాయిన్ నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి ఇచ్చేసాను గుర్తుంది నేను చూడాలి కాబట్టి నాకు గుర్తులేదు వేసే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందా ఉంటా ఇదే మరి ఇంకేం లేదు సో నువ్వు చూడలేదు శివన్న ఇట్లా పెట్టుకొని తీసో చూసావారా అంటే లేదు నేను చూడలేదు అటు తిరిగేసి ఉన్నాను టాస్క్ విషయంలో అలా వాళ్ళ ఓన్ డెసిషన్స్ కి వదిలిపెట్టేద్దాం ఇది అది అని చెప్పకుండా అదొక్కటే ఇంకేం లేదు ఫర్దర్ పెట్టవద్దని సారీ 1 సారీ 2 వచ్చిన 6th వీక్ నుంచే చెప్తున్నాను నాక్ సార్ కూడా చాలాసార్లు చెప్పారు సిల్లీ నామినేషన్స్ చేయకండి రీజన్స్ స్ట్రాంగ్ రీజన్స్ వెతుక్కోండి సిల్లీ నామినేషన్స్ చేయకండి ఎందుకంటే ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అంటే కొంతమంది బాగా ఆడదామని లేకపోతే కొంతమంది నిజంగా దీనివల్ల బయటకు వెళ్తే లైఫ్ బాగుంటుంది సో మరీ సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వెళ్ళిపోయారు అంటే చాలా పాపం ఇంక చెప్పుకోలేరు తేజ నువ్వు ఇలాంటి సిల్లీ రీజన్స్ చాలాసార్లు వేస్తున్నావు అదొక్కటి మైండ్లో పెట్టుకుంటావని చెప్తున్నాను చెప్పేసి అది బేసిక్గా మీకు సిల్లీ అనిపించవచ్చు అన్న దాని మించిన రీజన్స్ ఇంకేమీ లేవన్న నా దగ్గర నేను అదే అంటున్నా తేజ నువ్వు అలా చెవిలో నీళ్లు పోసారు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి ఇలాంటివి కాకుండా నా స్ట్రాంగ్ రీజన్ వెతుక్కోమంటున్నా ఒక ఆట పరంగా కానీ దేని పరంగా కానీ నేను ఇప్పుడు దాకా 8 వీక్స్లో ఆట పరంగా నేను ఎవరిని ఇది చేసింది లేదు ఎందుకంటే ఎవరి ఆట వాళ్ళది ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళది ఎవరి ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళది దాన్ని క్వశ్చన్ చేసే రైట్ నాకు లేదు నేను అదే ఫీల్లో ఉంటా ఇంతమంది ఉన్నారు 8 వారాల్లో ఆట పరంగా నువ్వు నాకు నచ్చలేదు నువ్వు వీక్ అని కానీ నువ్వు అందులో టాస్క్ కాలేదని నేను ఎవరు నామినేట్ చేయలేదని ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ సిల్లీ రీజన్స్ వద్దని చెప్తున్నాను నా సరేనే లాస్ట్ టైం నామినేషన్ వేసినప్పుడు మీరు నాకు మాట ఇచ్చారన్న నెక్స్ట్ వీక్ చూడు తమ్ముడు ఆడతాను సరే మీకు గేమ్లో ఛాన్స్ రాలేదు టీం అన్నప్పుడు టీం గెలవాలి అనుకున్నప్పుడు నిజంగా లాస్ట్ టైం 3 గెలవడం టీం ఎఫర్ట్ వల్లే టీం సాక్రిఫైస్ల వల్లే నేను కెప్టెన్ అయ్యా మీకు కంటెండర్షిప్ వచ్చినప్పుడు శివాజీ అన్నతో ఎవరు స్వాప్ చేసుకుంటారో డిస్కస్ చేసుకోండి అన్నారు డిస్కస్ చేసుకోండి అనగానే మీరు ప్రశాంత్ చేయెత్తారు సరే మీ పేరు చెప్పారు శివాజీ అన్న మీకు శివాజీ అన్న మీద రెస్పెక్ట్ ఉంది ఇచ్చేశారు కానీ మీరు నాకు ఇచ్చిన మాట ఆడతాను చూడు తమ్ముడు అన్నప్పుడు ఛాన్స్ రాలేదు అరే ఛాన్స్ రాలేదు కదా కంటెండర్షిప్ వచ్చింది ఇందులోనైనా మనం నించుంటే ఈ వీక్ ఏదైనా చిన్నది ప్రూవ్ చేసుకునే ఇది ఉండేది కదా టీంలో ఉన్నప్పుడు మీతో పాటు ప్రశాంత్ కూడా ఎత్తాడు అది కనుక గమనించి మీరు ప్రశాంత్తో అక్కడ డీల్ చేసి ఉంటే ప్రశాంత్ ఆగేవాడు మీరు ఆ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి అది కూడా మిస్యూజ్ చేసుకున్నారు లేదన్న లాజిక్ ఏం కాదు నేను అట్లా అనుకోలేదు నా డైరెక్షన్ అదే చెప్తున్నానన్నా మీ డైరెక్షన్లో మీరు కరెక్ట్ కానీ ఆ లాజిక్ మిస్ అయ్యారు అనేది నా పాయింట్ ఇది నెక్స్ట్ ఏం పర్లేదు కాకుండా చూసుకోండి నా ఆత్మకు నేనైతే మంచిగా అనిపించింది ఓకే అన్న నేను చేయడం థ్యాంక్ యూ
రాత్రి 11:45. పెద్ద సెలబ్రిటీలు నిలబడాలి అది అనేది. సెలబ్రిటీలు నిలబడాలి. దీంతో ఒక రకంగా ఇట్లా నేను నెక్స్ట్ వారం చేయం జరిగిన నేను ఉంటే, లేకపోతే వెళ్ళిపోతా కానీ ఉంటే ఎవ్వరు ఏం చేసినా మాట్లాడా బుజ్జిగా. ఇది ఇది లాస్ట్, ఇది ఎంటర్టైన్ కోసం మాట్లాడిన అంతే, నాకు అవసరం లేదు. న్యాయాన్ని ఎంటర్టైన్ చేసే అంతే. ఇంత కూడా తీసుకోవద్దు స్ట్రెయిన్. మనం స్థాయి దిగ కలిసి గట్టిగా మనమే నేను అక్కడ వరకు అక్కడ వరకే ఉంటాను కానీ పాయింట్ చదివిన చక్కగా చెప్పురా. అందుకు వాళ్ళిద్దరు బాధపడనారని చెప్పి నువ్వు వచ్చి నన్ను వల్ల నీకు ఏదన్నా ఇది జరిగితే నా వల్ల నష్టం జరిగితే ఆడేది మ్యాటర్ కాదు. అర్ధరాత్రి 12:00. నామినేషన్స్ ప్రకటించే ముందు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నారు. నామినేషన్స్ సమయంలో వాడి వేడి వాదనలు జరగడం సహజం. అందరికీ తమ గొంతు గట్టిగా వినిపించే హక్కుంది. కానీ ఈ సందర్భంలో మీరు మాట్లాడే మాటలు, అవి సూచించే వివిధ అర్థాల పట్ల అందరూ అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని బిగ్ బాస్ స్పష్టం చేస్తున్నారు. ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు శోభ, బోలే, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్దీప్, సందీప్ మరియు గౌతమ్. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. నమస్కారం తండ్రి. రాత్రి 12:15. ఎవరితో మాట పడడానికి నేను హౌస్లోకి రాలేదు. నాకు అంటూ కొన్ని రెస్పెక్ట్ ఉంది, నాకు అంతా కొన్ని బయట వేరే ఉంది. ఆయన గీతతో మాట్లాడితే ఎలా తీసుకోవాలి, ఏది వస్తే అది అంటున్నాడు ఆయన. ఏమైంది, ఏజ్ ఇది అంటది ఇప్పుడు అని. నువ్వు ఒక ఆర్టిస్టు కదా, ఆర్టిస్ట్ ఇదనేది ఉండాలి. నీకోసం చెప్తాను, ఫ్యూచర్ ఉంది నీకు. ఇది మాట్లాడుతుంటే రెస్పెక్ట్ లేకుండా వెళ్తా. ఏమి రెస్పెక్ట్? ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తావండి నువ్వు? దొంగలు దొంగ దొంగ అని పరిగెట్టిస్తున్నారే, చూస్తారు. ఇప్పుడన్నా జనాలు, మనుషులు, ప్రజలు అనేవాళ్ళు ఉంటే చూస్తా. ఈ వారం, ఈ వారాన్ని బట్టి ఈ హౌస్లో ఉంటా. ఆ తర్వాత వాలంటరీగా ఎవడొకడు కొట్టి వెళ్ళిపోతా. కానీ సార్, ఎస్ దట్స్ రాంగ్. వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్, ఎవ్రీబడి వాచింగ్ రైట్. అరే ఈ హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంటే మరీ అన్యాయమా? ఈ వారం తెలుస్తుంది, ఎందుకంటే ఈ వారం పర్ఫెక్ట్గా పడ్డాయి నామినేషన్. ఇప్పుడు చూడాలి దేవుడు. రాత్రి 1:30. ఆ రోజు విన్నది బయట ఆమ్ ఐ బిహేవింగ్ లైక్ ఎ హిట్లర్ అన్నట్టుగా గుర్తు నాకు. అది అది నాకు అట్లా అనిపించింది. నువ్వు ఆ హీట్ లో ఉన్నావు, నేను పిలుద్దాం అంటే అసలు వాడు అదే చెప్తున్నాడు. తేజతో అన్న ఈ మాట డే బిఫోర్ యెస్టర్డే ఆల్సో నేను వెళ్ళి అడిగినా, అరే నువ్వు ఎందుకు అన్నావురా, నేను ఎందుకు హిట్లర్ అన్నావు? నిన్ను అనలే, వాడు ఏమంటే ఈసెన్ కౌను నేను హిట్లర్ అన్నాను అన్నాడు. నువ్వు నామినేషన్స్ లో నిజంగానే ఒక తాండవ చేయాలి అన్నట్టు వస్తావు నిజంగా. నువ్వు నువ్వు వినవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినవు. మనమే చేస్తుంటే ఆ తప్పు, దాని తర్వాత వేరే వాళ్ళ మీద వేస్తే ఇంకా వాళ్ళకి పాయింట్లు దొరుకుతాయి చెప్పడానికి. మాటలు లేవు, సారీ అక్క, నేను హక్ చేసుకోవడానికి వస్తున్నాను, నాకొద్దు.
అమర్తి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 888-667